అమెరికా ఇరాన్తో మాట్లాడమని చెప్పి చైనాకి చెప్తే చైనా అందుకు నిరాకరించింది పైగా హౌతీ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోంది ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం నిన్నే చెప్పుకున్నాం అమెరికాకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఒక వార్త రాశారు దాని ప్రకారం ఏదైతే హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడి చేయడంతో ప్రపంచ వాణిజ్యం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది దానివల్ల ధరల పెరుగుదల లాంటి సంక్షోభాలు రాబోతున్నాయి ఈ చాలా పెద్ద కష్టం కాబోతోంది అందుకని చెప్పేసి వాళ్ళు ఓ పక్కన హౌతి తీవ్రవాదులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న హౌతి తీవ్రవాదులకు ఎక్కడెక్కడి నుంచునో ఉన్న సాయం అది ఇరాన్ నుంచి కావచ్చు టర్కీ నుంచి కావచ్చు ఉన్నటువంటి సాయం లేదా చైనా నుంచి పరోక్షంగా అదుతున్న సాయమో తెలియదు కానీ కథ నడుపుతున్నారు ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటి వ్యవహారం తీసుకుని వస్తున్నారు అందులో భాగంగా ఈ హౌతి తీవ్రవాదులు కానీ హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ వీళ్ళందరికీ అండగా నిలబడేది ఇరాన్ కాబట్టి ఇరాన్కి మిత్రులు చైనా కాబట్టి చైనాతో మాట్లాడమన్నారు అయితే చైనా తాజాగా అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిందంట హౌతి తీవ్రవాదుల మీద మీరు దాడి చేయడం తప్పని చెప్పిందంట అంటే ప్రపంచ వాణిజ్యాన్ని నాశనం చేస్తున్న చైనా వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు అట్లాగే రష్యా వాళ్ళది ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళకేం తేలుగుట్టినట్లేదు ఎదురు వాళ్ళకేదైనా జరిగితే మాకేం సంబంధం లేదన్నట్టున్నారన్నమాట